ఏదైనా మీకు ఇష్టమైన ఫుడ్ కారంగా పుల్లగా స్వీట్గా లేదా వేడి వేడి టీ లేదా సూప్ లేదా హాట్ హాట్ పిజ్జాలు తిన్నప్పుడు నాలుక మండినట్లు అనిపిస్తుంది ఆవకాయ తిన్నప్పుడు ఆ కారానికి మనకు మంట పుడితేనే చాలా బాధగా ఉంటుంది ముద్దపప్పు తిన్నా మంట కలిగే వారి జీవితాలు ఇంకెంత బాధాకరంగా ఉంటాయో ఊహించుకోండి మజ్జికన్నం తిన్నా మంట పెట్టే వారికి తినాలంటేనే భయం వేస్తుంది బ్రతకాలంటేనే బాధేస్తుంది చాలా మంది ఆ మంటకు భయపడి తిండి మానేసి నీరసంతో మంచాన పడతారనడంలో ఏ అతిశయోక్తి లేదు అసలు ఈ మంట కలగడానికి గల కారణాలేంటో చూద్దాం నోట్లోని ఏ భాగం మంట నొప్పికి లోనవుతుందో కొంతమందిలో మొత్తం నోరు కొందరిలో బుగ్గలు చాలా శాతం మందిలో నాలిక చాలా తక్కువ మందిలో అంగుడి ఈ మంట లేదా నొప్పికి గురవుతుంటారు నోట్లో లేదా నాలుక మంటకు కారణాలు కారణాలు చాలానే ఉంటాయి శ్రద్ధగా నోటిని పరీక్షించాల్సి ఉంటుంది ఎర్రని ప్రదేశాల కోసం ఉమ్మి నీరు ఉత్పత్తి ఫంగస్ ఇన్ఫెక్షన్ కోసం పుండ్ల కోసం నాలిక మీద పొక్కుల కోసం నాలిక మీద తొర్రెల కోసం నాలిక ఎర్రగా నున్నగా ఉందా లేదా మామూలుగా గరుగ్గా ఉందా అని పరి పరీక్షించాల్సి ఉంటుంది ఇవి నోట్లో కనిపించే కారణాలైతే శరీరంలో కనిపించే కారణాలు కొన్ని ఉంటాయి రక్తహీనత విటమిన్ లోపం కొన్ని మందుల ప్రభావం రోగ శక్తి లోపాలు ఇలాంటి కారణాలు కావచ్చు నాలుక మండుతున్నప్పుడు వెంటనే ఉపశమనం పొందడానికి మందులు మాత్రల కోసం చూడకుండా కొన్ని హోమ్ రెమెడీస్ ని ఫాలో అయితే తక్షణ ఉపశమనం కలుగుతుంది ఈ హోం రెమెడీస్ మన ఇంట్లో చాలా సులభంగా అందుబాటులో ఉన్నాయి ఇవి చాలా సింపుల్ రెమెడీస్ వీటిని ఉపయోగించడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు మరి అవేంటో ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం ఒకటి ఐస్ క్యూబ్ నాలుక లేదా నోరు మంటగా ఉన్నప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుని వాటిని నాలుక మీద పెట్టి మసాజ్ చేయాలి లేదా నోట్ లో పెట్టుకుని చప్పరించాలి రెండు షుగర్ నోట్ లో వేసుకోవాలి ఏదైనా తిన్నప్పుడు నాలుక ఎక్కువ మంటగా అనిపిస్తే వెంటనే షుగర్ లేదా షుగర్ పౌడర్ ను నోట్ లో వేసుకోవడం వల్ల ఇన్స్టంట్ రిలీఫ్ ఉంటుంది నాలుక మంటను త్వరగా తగ్గిస్తుంది మూడు చల్లటి నీటితో గార్గిలింగ్ చేయాలి నాలుక మంటగా ఉన్నప్పుడు తినడానికి స్వీట్ గా ఏది దొరకనప్పుడు వెంటనే నీరు తాగడం వల్ల తక్షణ ఉపశమనం పొందుతారు చల్లటి నీరు తీసుకుని నోట్ లో పోసుకొని గార్గిలింగ్ చేయాలి ఇది నాలుక మంట నుండి త్వరగా ఉపశమనం కలిగిస్తుంది నాలుగు పెరుగు పెరుగులో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ బి ఫైవ్ లు పుష్కలంగా ఉన్నాయి నాలుక మండుతున్నప్పుడు వెంటనే కొద్దిగా పెరుగును నోట్ లో వేసుకుని తినడం వల్ల కూలింగ్ ఎఫెక్ట్ కలుగుతుంది బర్నింగ్ సెన్సేషన్ తగ్గుతుంది త్వరగా ఉపశమనం కలుగుతుంది ఐదు తేనె తేనెలో యాంటీ యాంటీఇన్ఫ్లోమేటరీ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి అందుకే నాలుక లేదా నోరు మంటగా అనిపిస్తే వెంటనే కొద్దిగా తేనె నోట్లో వేసుకోవడం వల్ల స్మూతింగ్ ఎఫెక్ట్ కలిగిస్తుంది నాలుక మంటను చల్లార్చుతుంది ఆరు ఓవర్ జెల్ నాలుక మండుతున్నప్పుడు లేదా నోరు మంటగా అనిపిస్తే వెంటనే ఓవర్ జెల్ ను అప్లై చేయాలి దీన్ని అప్లై చేయడం వల్ల తక్షణ ఉపశమనం కలుగుతుంది ఎందుకంటే ఓవర్ జెల్ లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీసెప్టిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి తక్షణ ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది ఏడు కోల్డ్ యాపిల్ జ్యూస్ యాపిల్ జ్యూస్ లో యాంటీ ఇన్ఫ్లోమేటరీ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి ఇవి అస్ట్రీజెంట్ లా పనిచేస్తుంది ఇది నాలుక మంటకు స్మూతింగ్ ఎఫెక్ట్ ను కలిగిస్తుంది ఎనిమిది మింట్ టూత్ పేస్ట్ కొద్దిగా మింట్ టూత్ పేస్ట్ తీసుకుని మండుతున్న ఏరియాలో అప్లై చేయాలి ఇది నాలుకకు కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది డ్రై అయిన తరువాత నోట్ లో చల్లటి నీళ్లు పోసి శుభ్రం చేసుకోవాలి తొమ్మిది లావెండర్ ఆయిల్ ల్యావెండర్ ఆయిల్ ఒక బెస్ట్ హోమ్ రెమెడీ ఇది నాలుక మంటను నివారిస్తుంది ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లోమేటరీ యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలు గ్రేట్ గా సహాయపడుతుంది త్వరగా నయం చేస్తుంది ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు సో మేము పెట్టే అప్డేట్స్ ని రోజు ఫాలో అవుతూ మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి మీకేమైనా టిప్స్ తెలిస్తే కామెంట్లో పోస్ట్ చేయండి చివరిగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి